లో ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటు మీద కొన్ని కామెంట్ చేశారు ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా మోడీకి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా ఉద్యమకారులు కావచ్చు ఎందుకు మళ్ళీ ఇప్పుడు అలాంటి కామెంట్లు చేశారు ప్రధానమంత్రి ఆయన తెలంగాణ దుష్ నేపథ్యంలో చేయలేదు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశంలో అనేక రకాల సమస్యలను సృష్టించింది అది జమ్మూ కాశ్మీర్ సమస్య నుంచి మొదలు పెడితే గోవా సమస్య నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో కూడా సిక్స్టీ అనే ఉద్యోగం కావచ్చు మన జరిగిన ఉద్యోగం కావచ్చు ఫిఫ్టీ సిక్స్లో నిర్ణయం కావచ్చు ఆయన చెప్తే ఏమన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్దేశంలో మేము అడిగాం కాంగ్రెస్ పార్టీ ఎంపీలే పెట్టింది బిల్ ఎవరు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్టెప్ స్టేపే ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇది మీ విధానం ఇట్లుంటుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడారు తప్ప తెలంగాణ వ్యతిరేకం కాదని అదే మీ సమిటింగ్లో చెప్పాడు తెలంగాణ ఏర్పాటు నేను వ్యతిరేకించడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి రకంగా మేము మూడు రాష్ట్రాలు మేము ఇచ్చాము వాజ్పేయి గారే ఒక్క ధర్నా లేదు ఒక్క ఊరేగింపు లేదు ఒక్క ఘర్షణ లేదు ఒక ఆత్మహత్య లేదు ఎంత ప్రేమతో ఆప్యాయతో మూడు రాష్ట్రాలు మేము విభజించి ఇచ్చాం కదా మీరు ఒక రాష్ట్రం విభజించడానికి ఎంతమంది చనిపోవాల్సి వచ్చింది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మనస్పార్ధాలు పెంచింది ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి తలుపులు మూసేసి అట్లా మీ పార్టీ వాళ్ళే కదా ఎందుకు కంట్రోల్ చేయలేదు నువ్వు ప్రేమతో ఆప్యాయతో ఎందుకు చేయలేదు మేము నూట మేము ప్రతిపక్షంలో సహకరించాం కదా ఘర్షణ పడే మీ పార్టీ వాళ్ళే కదా ఇది కూడా విమర్శించొద్దా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని విమర్శించాం మేము నూట ఇరవై మంది మేము వ్యతిరేకించలేదే మేమే కదా బిల్లు తెలంగాణ బిల్లు పెట్టాలని అండగా నిలబడింది పని పరిస్థితుల్లో మద్దతు ఇచ్చారు కానీ ఇప్పుడు విద్వేషాన్ని వెలగక్కుతున్నారని కేటీఆర్ చెప్తున్నారు మాట్లాడుతున్నారు అదే కదా నేను అన్నిటికీ జవాబు చెప్పలేను మంచానికి మూడెక్కాలంటే నేనేమంటా కాబట్టి వాళ్ళు మొండిగా మాట్లాడతారు కొన్ని నరేంద్ర మోడీ గారు తెలంగాణ వ్యతిరేకం కాదు కానీ సొంత పార్టీ వాళ్ళే పిపర్స్టెప్ కొడితే సొంత పార్టీ వాళ్ళే బిల్లు చించేస్తే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ ఎందుకు తెచ్చారు మీరు మేము అదే సమయంలో అంతకుముందు మేము తెచ్చాం కదా మూడు రాష్ట్రాలు ఎంత బాగా చేశాము మీరు అసమర్థత మీరు చేతగానోలు అనేటువంటి విషయాన్ని చెప్పడంలో తప్పంటే ఎట్లనే అమిత్ షా సభలో తెలంగాణ